తినే తిండిలోనే తప్పుంటే తట్టుకోలేక పోరాటం చేస్తున్నాను. అలాంటిది ఒక తప్పుడు మనిషిని ఇంట్లో పెట్టుకోమంటావా? పొమ్మనండి నన్ను బయటికి. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళాను చెప్పండి. ఆయనేమో నేను తిరిగి రావాలని హోమాలు చేయొచ్చు, వదినేమో నేను బాగుండాలని చెప్పి పూజలు చేయొచ్చు, కానీ ఇంటికి కష్టం వచ్చినప్పుడు నేను నిలబడటం తప్ప ఏ నాకు ఆ మాత్రం బాధ్యత హక్కు ఉండదా? ఉంటుంది. ఎప్పుడు? నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, ఎవరిని మోసం చేయనప్పుడు. అయినా ఇంట్లో ఎప్పుడు ప్రేమల గురించి, గౌరవాల గురించి, బాధ్యతల గురించి మాట్లాడేవా తప్ప హక్కుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నీకు ఆ హక్కే కావాలంటే మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంట్లో ఉంటే అన్నయ్య సంతోషంగా ఉంటాడనుకున్నా, కానీ ఇంట్లో నుంచి వెళ్తేనే అన్నయ్య సంతోషంగా ఉంటాడంటే ఒక్క సెకండ్ కూడా ఉండను వదరా. ఇన్నాళ్ళు నేను లేకుండా ఉండటం అలవాటే మీకు, ఒంటరితో నాకు అలవాటే. తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వదిన. శోకం ఎలా పోని విధికి దేహలవాటు, వారు వీరు మంచి వారే ఎంచుకున్న బాట వేరే, పాడు కళ్ళా దిష్టి తాకి చెరుకదారై కదిలినారే. బాలేదు, వేరే హాస్పిటల్ మార్చాలని పొద్దున్నే ఫోన్ వచ్చింది. పెద్దోడు నేను కక్కగారు ఆడికెళ్ళాం, తీరా ఆడికెళ్ళి సరి పిల్లలు బాగానే ఉన్నారు.
ఎవరు వాళ్ళని ఏరే చోటుకు మార్చాలని ప్రయత్నిస్తున్నారు. పెద్దోడు నేను ఆపడానికి ప్రయత్నించు, కానీ మా వాళ్ళ కాలేదు. పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా తీసుకెళ్ళిపోయారు భువనమ్మ. పెద్దోళ్ళని అజీకే గడు ఏం చేస్తాడో అని భయంగా ఉంది. ఏంటండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి? ఈరోజు కోర్టులో మీ అన్నయ్య కేసు హియరింగ్ ఉంది, ఫైనల్ హియరింగ్. నీ అవసరం ఉంది. అదంతా నీకు తర్వాత చెప్తా, నువ్వు లోపలికి రా. విక్కీ, లోపల ఏం జరిగినా సరే నేను చెప్పేంతవరకు రియాక్ట్ అవ్వకూడదు, సరేనా? రా. పాపారావు, మా ఆయన ఎక్కడున్నారు చెప్పండి కమిషనర్ గారు. కోర్టు శిక్ష వేస్తుందని భయపడి పారిపోయి ఉంటాడు. అరెస్ట్ వారెంట్ రాగానే ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాం. మీ నాటక లాపుతారా? పిల్ల నట్టం పెట్టుకుని హాస్పిటల్కి పిలిపించింది, బాబాయిని కొట్టి ఆయన్ని తీసుకెళ్ళింది జీకే కాదా? పోలీసులు అక్కడుండి కూడా రియాక్ట్ కాలేదంటే దాని వెనకున్నది మీరు కాదా? మర్యాదగా చెప్పు పాపారావు, ఆయన ఎక్కడున్నారు? ఈ రోజు నా అల్లుడు కేసు గెలుస్తాడు. పారిపోయిన నీ మొగుడు ఏ రైలు పట్టాల దగ్గరో శవమై తేలుతా. రాజారాంకి కొడుకెలాగో లేడుగా, తలకురివి పెట్టడానికి తమ్ముడిని రెడీ అవ్వమంటే బెట. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. కోర్టులో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆయన ఎక్కడున్నా సరే 10:30కి హైకోర్టుకి తీసుకురావాల్సిన బాధ్యత నీది. ఆయన కేసులో ఓడిపోయినా తట్టుకోగలను, కానీ పారిపోయారన్న నిందని మాత్రం నేను భరించలేను. వచ్చేసారమ్మా, రాజారాం గారు ఇంకా రాలేదు, నాకేదో భయంగా ఉంది. మీరు భయపడద్దు, ఆయన వస్తారు. వాడు ఆయన్ని టైంకి తీసుకొస్తాడు. Ah!
ఇక్కడ ఒక్కొక్క ప్రాణం తీస్తా. రారా. ఒక్కరిని కూడా వదలను. రా, ఏసేండ్రా ఏసేండ్రా వాడిని. రాజారాం కోసం ఇచ్చేస్తున్నారా? ఎందుకండి టైం వేస్ట్? హలో మేడం, పారిపోయినాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇళ్ళు ఓవర్ యాక్షన్. ఇప్పుడు కాపాడరా పిల్లల్ని, నీ అన్నయ్యని. నా ప్లాన్స్ కి అన్ని సార్లు ఎదురు దెబ్బ కొట్టావురా. మీ అన్న ఇంటి మీదకు బీహార్ వాళ్ళను పంపిస్తే వాళ్ళని పరిగెత్తించి కొట్టావు. యాగం దగ్గర మీ అన్నయ్య చూస్తుండగానే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేద్దామనుకుంటే దాన్ని తిప్పి కొట్టావు కదరా. నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు. నేనుండగా మా అన్నయ్య ఫ్యామిలీలో ఒక్క చిరునవ్వు కూడా దూరం కానివ్వను అని నాతో ఛాలెంజ్ చేసి ఆపేసిన పెళ్లిని దగ్గరుండి చేశాడు. వాళ్ళు 2 రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు. ఆ ముఖర్జీని పిలిపించి బయల్రాజుని వేసినప్పుడు దొరికిందిరా మీ అన్న దమ్ముల మధ్య ఉన్న వీకెస్ట్ పాయింట్. కాపాడరా, ఇప్పుడు కాపాడు. మీ అన్నని కాపాడడానికి వచ్చావు కదరా, ఇప్పుడు నిన్నెవడు కాపాడతాడరా. మోసం చేయడానికి వచ్చినోడికి మంచితనం గురించి, యుద్ధం చేయడానికి వచ్చినోడికి ధర్మం గురించి చెప్పకూడదు. ఈరోజు కోర్టులో ఫైనల్ హీరింగ్ ఉందని తెలిసి కూడా కోర్టుకు రాలేదంటే తనకు శిక్ష పడుతుందని భయపడిన రాజారాం ఈ రాష్ట్రానే కాదు ఈ దేశాన్ని వదిలి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హలో రాజారాం, ఇంక రాడమ్మా, పారిపోయాడు. ఇంకా నువ్వు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చుకో. కోర్టుకి ఆరోపణలు కాదు ఆధారాలు కావాలన్న విషయాన్ని లాయర్ గారు మర్చిపోయినట్టున్నారు. ఆధారాలు ఉన్నాయి మై లార్డ్. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఇందులో ఉన్నాయి. నా పేరు బయలరాజ్ సార్. జీకే గారు ఇచ్చిన డబ్బులకి ఆశపడి అనాథాశ్రమంకి వెళ్ళే ఫుడ్ లో
విషయం కల్పితే నేనే సార్. పాపం రాజారాం గారికి ఏం తెలియదండి, ఇదే నా మరణ వాంగ్మూలం కింద తీసుకోండి సార్. మై లార్డ్, నా పేరు మహేష్. జీకే ఫుడ్ కంపెనీలో నేను ఫుడ్ సైంటిస్ట్గా పనిచేశాను. ఆ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్టు కల్తీయే, ఆ ఫుడ్ ప్రోడక్ట్స్లో కలుపుతున్న కలరింగ్ ఏజెంట్ కూడా కల్తీ. వీటన్నిటి గురించి నేను ఒక రిపోర్ట్ తయారు చేసి ల్యాబ్కు టెస్టింగ్కి పంపిస్తే ఆ రిపోర్ట్స్ను కూడా మ్యానిపులేట్ చేశారు. వాళ్ళని వీళ్ళే బెదిరించి కంట్రోల్ చేస్తున్నారు మై లార్డ్. అంతేకాకుండా నన్ను నా ఫ్యామిలీని చంపుతామని బెదిరించారు మై లార్డ్. మై లార్డ్, ఇదంతా నా ప్రాపర్టీ కాపాడుకోవడం కోసం, షేర్ వాల్యూ పెంచుకోవడం కోసం, నా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం చేయట్లేదు. మన కోసం, మన పిల్లల కోసం, రాబోయే జనరేషన్ కోసం ఈ ఫైట్ చేస్తున్నాను. నాకు అలా అనిపించట్లేదు రానారు. ఈ రాజారాం గారు తన కాంపిటీటర్స్ అయిన జీకే గారి మీద పర్సనల్ రెవెన్యూ తీర్చుకుంటున్నట్టుంది. ఏంటి సార్ పర్సనల్? జీకే ఫోర్స్ తిన్నందుకు 100 పిల్లలు క్యాన్సర్ బారిన పట్టడం పర్సనలా, లేక ప్రశ్నించడం పర్సనలా? మిస్టర్, మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. మై లార్డ్, వాట్ వి ఈట్ ఈస్ వాట్ వీఆర్. మనం ఏం తింటామో అదే మనం. ఇవాళ తల్లికి పాలు పట్టడానికి మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి పిల్లలు చాలా ఇష్టంగా తినే బిస్కెట్స్, చాక్లెట్స్, చాక్లెట్ సిరప్స్ నుంచి పిజ్జాస్, బర్గర్స్ వరకు కల్తీ అంత ధైర్యంగా చేస్తున్నా తెలుసా సార్? నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్ సబ్స్టెన్స్, థిక్నెస్, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైస్ అని చిన్న చిన్న అక్షరాలతో వాటికి సంబంధించిన నెంబర్స్తో సహా ప్రింట్ చేసి మరీ అమ్ముతున్నారు సార్. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల మన ఒంట్లో బ్లడ్ కాదు సార్, కెమికల్స్ రన్ అవుతున్నాయి. జనాల ప్రాణాలతో ఆడుకునే ప్రతి కంపెనీ మూతపడేలా కల్తీ చేస్తే మరణశిక్ష పడుతుందని భయం వచ్చేలా గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి సార్. లేకపోతే దేశంలో యువతరం మన కళ్ళ ముందే ముసల్దైపోతుంది. నెక్స్ట్ జనరేషన్కు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోయినా పర్లేదు సార్, కల్తీ లేని ఆహారం ఇస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు. మై లార్డ్, ఇలాంటి స్పీచెస్కి జనాలు మారరు. స్టాప్ ఇట్ రైట్. ఏంటి అయ్యా ప్రభాకర్, నువ్వు మాట్లాడేది? అతను మాట్లాడేది తన గురించి కాదు, మనందరి గురించి, మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి. నువ్వు రోజు కేసులు గెలిచి ఇంటికి డబ్బులు తీసుకెళ్తావు కదా, ఈ కేసు గెలిస్తే ఇంటికి తీసుకెళ్లేది డబ్బులు కాదు, జబ్బులు. మన నాయకులకి వాళ్ళ అధికారాన్ని కాపాడుకుందామన్న శ్రద్ధ కాకుండా రాజారాం గారి లాగా ఒక్కరు ఆలోచించినా కూడా మనకి దుస్థితి తప్పేది. ఈ కేసులో జీకేని దోషిగా పరిగణిస్తూ జీకే ఫుడ్స్ ని బ్యాన్ చేయాల్సిందిగా, అందులో ఉన్న ప్రొడక్ట్స్ ని కాన్ఫిస్కేట్ చేయాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. ఇదే కేసులో అసత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజారాం గారిని నిర్దోషిగా ప్రకటిస్తున్నాను.